दमयंती देवी बाहुकुड़ना पेर तो उन्नाडंटना पोट्टी चेतुला तो उन्नाडंटना गूनी तो उन्नाडंटना नल्लगा उन्नाडंटना कानी जवाबु चेप्पेडु खच्चितंगा ई जवाबु नलमहाराजु गारिदे अय्यि उंडाली ఇక్కడికి రాడంటున్నావు కాబట్టి ఒక పని చేయి అతను నలుడో కాదో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది మళ్ళీ నేను ఈసారి ఇంకొక బ్రాహ్మణుడిని పంపిస్తాను ఇదే బ్రాహ్మణుడు వెళ్తే అనుమానం వస్తుంది కాబట్టి వేరొక బ్రాహ్మణుడు వెళ్లి దమయంతి దేవిని భర్త చాలా కాలంగా విడిచిపెట్టి వెళ్లిపోయిన కారణం చేత ఆయన కనపడని కారణం చేత ఆమె తండ్రి గారు ఆమెకి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు కాబట్టి ఆమెని భార్యగా పొందాలనుకున్న రాజులు రావచ్చని ఋతుపర్ణ మహారాజు గారికి చెప్పారు ఎప్పుడు స్వయంవరం రేపే అని చెప్పారు ఎందుకని దానికో పెద్ద తమాషా ఉంది ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్న అయోధ్య నగరానికి దమయంతి దేవి ఉన్న విదర్భ దేశ రాజధానికి మధ్యలో దూరం 100 ఆమడల 100 ఆమడల దూరాన్ని ఒక్క రోజులో నడపగలిగినటువంటి ఏకైక శక్తి ఉన్నవాడు నలుడొక్కడే భూమండలంలో రథాన్ని వేరొకరు నడపలేరు కాబట్టి ఇప్పుడు ఋతుపర్ణుడి వెళ్ళాలనుకుంటాడు ఋతుపర్ణుడి వెళ్ళాలంటే సారజ్యం బాహుకుడికి అప్పచెప్తాడు గుర్రాలు తోలుతాడు కనుక అలా రథాన్ని తీసుకొస్తే రథం యొక్క చప్పుడు బట్టి ఆవిడ చెప్తుంది నలుడో కాదో రథం తోలినవాడు ఇదో విచిత్రం అసలు మహారాజుకి రథ సారజ్యం రావక్కర్లేదు వీరొకడు సారజ్యం చేస్తాడు కారు కొనుక్కున్న ప్రతి వాళ్ళకి కారు డ్రైవింగ్ రావక్కర్లేదు ఎందుకంటే డ్రైవర్ వాడు ఉంటాడు వాడు కారు వెనక సీట్లో కూర్చుని వెడుతూ ఉంటాడు కానీ ఒకవేళ డ్రైవింగ్ వచ్చు అనుకోండి తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో దానికన్నా గొప్పగా డ్రైవింగ్ మాత్రం రావక్కర్లేదు కదా తను చేసిన ఉద్యోగం బాగా వస్తుంది కారు డ్రైవింగ్ తక్కువ వస్తుంది ఒక డాక్టర్ గారు కారు కొనుక్కున్నారు అనుకోండి ఆ డాక్టర్ గారు కారు కొనుక్కుంటే ఎప్పుడైనా ఆయన డ్రైవ్ చేసుకున్నారు అనుకోండి డాక్టర్ గారు కారు డ్రైవ్ చేయొచ్చు కానీ ఆయన ఒక గొప్ప కార్డియాలజిస్ట్ గా కన్నా ఒక గొప్ప డ్రైవర్ గా పేరు తెచ్చుకోవడం ఎప్పుడూ ఉండదు కార్డియాలజిస్ట్ గానే పేరు తెచ్చుకుంటాడు దాని మీద అనురక్తి ఉంటుంది ఓ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ హృద్రోగ నిపుణుడైన వాడు కదా అంతేగాని గొప్ప డ్రైవర్ ఎందుకు అవుతాడు అలాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ లోకంలో వాళ్ళ వృత్తి ఒకటి వాళ్ళ విలాస విద్య ఒకటి విలాస విద్య అంటే హాబీ హాబీ చేత ఏమైందంటే అసలు వాళ్ళ వృత్తి మరుగున పడిపోయి వాళ్ళు వాళ్ళకున్న హాబీ చేత విలాస విద్య చేత గౌరవింపబడ్డారు భూమండలంలో వాళ్ళతో సరి అయిన వాళ్ళు లేరిక వాళ్ళు ఎవరో తెలుసా ఒకటి నలుడు రథాన్ని నడపడంలో రెండు శ్రీకృష్ణుడు రథసారథ్యం చేయడంలో మూడు శల్యుడు రథసారథ్యం చేయడం అందుకే అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇటు శల్యుణ్ణి తేవడానికి దుర్యోధనుడు అన్ని అగచాట్లు పడ్డాడు సరే అదంతా వేరు కథ అనుకోండి శల్యపర్వంలో వాటిల్లో మీరు వినొచ్చు మహాభారతంలో పరమేశ్వరుడు అన్నీ చెప్పిస్తే ఈ సంవత్సరం కాబట్టి ఆ నలమహారాజు గారే తేగలడు రథాన్ని దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను బాహుకుడిగా ఉన్నవాడు నలుడే అని పట్టుకోగలను కాబట్టి దమయంతి ద్వితీయ స్వయంవరం అని ఋతుపర్ణుడికి చెప్పండి ఋతుపర్ణుడు బాహుకుడిని రథసారథ్యం చేయమంటాడు కథ తెలిసిపోతుందండి ఆవిడ అనగానే ఈయన వెళ్ళి చెప్పాడు బ్రాహ్మణుడు చెప్పగానే ఎంతో సంతోషంగా ఋతుపర్ణుడు దమయంతికి ద్వితీయ స్వయంవరంట మనం వెళ్ళాలన్నాడు 100 యోజనాల దూరం 100 ఆమడలు రథం అంత సేపట్లో వెళ్ళదు కాబట్టి అలా నడపగలిగిన వాడు ఎవరని అడిగాడు బాహుకుడు ఒక్కడే నడపగలడు అనగానే బాహుకుడిని పిలిచి అన్నాడు మనం తప్పకుండా స్వయంవరానికి వెళ్ళాలి ఇవాళ రాత్రికి చేరిపోవాలి చేరిపోయేటట్టుగా రథాన్ని అంత వేగంగా నడపగలిగిన వాడివి నువ్వు ఒక్కడవేట పూంచు గుర్రాలు వచ్చేస్తున్నాను నలుడు గబగబా వెళ్ళి ఆ వార్ష్ణేయుడు అని నలుడికి రథ పూర్వం రథం నడిపినవాడు ఆ వార్ష్ణేయుడు నలుడి రథం ఇక్కడే ఉంది ఎందుకని ఆ రథంతో కూడా వచ్చేసాడు ఆయన ఆ గుర్రాలతో కూడా ఇక్కడికే ఉద్యోగం చేసుకోవడానికి ఆయన వేరు గుర్రాలు తీసుకొచ్చి పూనుస్తున్నాడు మంచి ఓపికన్న గుర్రాలు నలుడు అన్నాడు కాదు ఆ గుర్రాలతో రథం పూంచన్నాడు తను నలుడిగా ఉన్నప్పుడు తోలిన గుర్రాల రథాన్ని పూంచాడు ఋతుపర్ణుడు వచ్చి అన్నాడు ఇవి ముసలి గుర్రాలు ఓపికున్న గుర్రాలు కట్టకపోయావా అన్నాడు సారథ్యం చేసేది నేను ఆ గుర్రాలు ఏమిటో ఆ రథం ఏమిటో నాకు తెలుసు ఎక్కండి రథం అన్నాడు ఋతుపర్ణుడు ఎక్కాడు వార్ష్ణేయుడు ఎక్కాడు బాహుకుడు రథం తోలుతున్నాడు రథం తోలుతుంటే ఆశ్చర్యపోయిన వాడు ఋతుపర్ణుడు ఎందుకో తెలుసా ఆయన అనుకున్నాడు అన్నాడు కానీ తీసుకెళ్ళగలడా అంత దూరం అనుకున్నాడు ఎదురున దవ్వుల చూచిన పొడవులెల్లా తక్షణమ కదియగా నవ్వి ఎంత అవి ఎంతయను దవ్వయి కనపడ బిరుదనిది దినేశ్వరు రథమో అనూరుడో ఇతడంచు అప్పుడు హృదయమునకడు విస్మయం వంది ఇక్ష్వాకులుడు రథంలో కూర్చుని వెళ్ళిపోతున్న ఋతుపర్ణుడికి దూరంగా చెట్టు కనపడేది
ఆయన ఇలా చూసేటప్పటికి అది ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది. అంటే రథం ఎంత వేగంగా పెడుతుందో చూడండి. ఆయన ఇలా ఆశ్చర్యంతో చూస్తుంటే గాలికి ఆయన ఉత్తరీయం కింద పడింది రథంలోంచి. వెంటనే అన్నాడు, ఆపు ఆపు బాహుక, ఉత్తరీయం పడింది, వార్ష్ణేయుడు దిగి దాన్ని తీస్తాడన్నాడు. ప్రభు దిగి తీయడుగా. నలుడు అన్నాడు, ఆపడం కుదరదు, యోజనం దూరం వచ్చేసింది రథం అన్నాడు. ఉత్తరీయం కింద పడగానే ఉత్తరీయం పడిందయా అనేటప్పటికీ యోజనం దూరం వెళ్ళిపోయింది రథం. అది నలుడు యొక్క రథ సారథ్యం అంటే అలా ఉంటుంది. కాబట్టి అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నాడు. ఋతుపర్ణుడు ఆయన విద్య చూసి ఆశ్చర్యపోయి, ఆ బాహుకుడి సారథ్యం చూసి ఆశ్చర్యపోయి, ఓయ్ బాహుకా, నువ్వు గొప్పగా సారథ్యం చేస్తున్నావు, నీ దగ్గర ఎటువంటి విద్య ఉందో, అశ్వ విద్య, నా దగ్గర ఒక విద్య ఉంది, అక్షహృదయం, దాని చేత సంఖ్యాశాస్త్రం నాకు వశమైంది, నేను ఇలా చూస్తే లెక్క పెట్టేస్తా. అదిగో ఎదురుగుండా కనపడుతున్నటువంటి తాండ్ర చెట్టుకి ఆకులు కాయలు పళ్ళు కలిపి ఎన్నున్నాయో చెప్తానన్నాడు. చెప్పన్నాడు నలుడు. దూరంగా కనపడింది, వేగంగా రథం వచ్చేసి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన అన్నాడు, నాకు ఎదురుగుండా కనపడినటువంటి రెండు కొమ్మలకు కలిపి ఆకులు పళ్ళు కలిపి 10,000 ఒక్కటి ఉన్నాయి, మిగిలిన కొమ్మలన్నింటికీ కలిపి 2,095 ఆకులు ఉన్నాయి అన్నాడు. ఆశ్చర్యపోయాడు నలుడు. ఇది నిజమా కాదా ఎలా తెలుస్తుంది? చెట్టు పడగొట్టి ఆకులు లెక్కెట్టాలి అని రథాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి రథం ఆపి చెట్టు పడగొట్టి ఆ రెండు కొమ్మలకున్న ఆకులు పళ్ళు లెక్క పెట్టాడు. ఖచ్చితంగా ఋతుపర్ణుడు ఏం చెప్పాడో అన్నీ ఉన్నాయి. మిగిలిన కొమ్మలకున్నవి లెక్క పెట్టాడు, ఋతుపర్ణుడు ఎన్ని చెప్పాడో అన్నీ ఉన్నాయి. అది అక్షవిద్య యొక్క శాస్త్రం, దాని వలన ఆయనకి వశమైంది ఆ శక్తి. కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యపోతే ఋతుపర్ణుడు అన్నాడు, నీ సారథ్యం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను, తీసుకెళ్ళిపోతావు, సందేహం లేదు, విదర్భరాజ్యానికి తీసుకెళ్తావు, కాబట్టి నీకు నేను అక్షహృదయం ఇస్తాను, తీసుకో. ఇది అక్షహృదయం అనగా విదితంబవు విద్య, దీని విద్యుక్తముగా మదినెరుగు నరుడు సంఖ్యావిధుడగు దుష్కృత కళంక విష విముక్తుడగున్. ఏ వ్యక్తి అయితే దీన్ని సంప్రదాయబద్ధంగా గురుముఖంగా ఈ విద్యని తీసుకుంటాడో వాడు, అలా తీసుకున్నటువంటి వ్యక్తి సంఖ్యాశాస్త్రమునందు ప్రవీణుడవుతాడు. ఏవైనా సరే ఇలా చూస్తే లెక్క పెట్టేస్తాడు, అతనికి ఆ శక్తి వచ్చేస్తుంది. అంతేకాదు ఎవరు ఈ అక్షహృదయాన్ని పుచ్చుకుంటారో ఆ పుచ్చుకున్న వ్యక్తి ఇంతకు ముందు ఏవైనా పాపకర్మలు చేసి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. రెండు, అతను ఇక పాపం చెయ్యడానికి వీలులేని గొప్ప స్థితిని పొందుతాడు. రెండు, అతని శరీరంలో విషం ఉంటే అదంతా బయటికి పోతుందన్నాడు. అక్షహృదయం నాకు ఉపదేశించమన్నాడు. కర్కోటకుడు చెప్పాడుగా, నీకు ఈ గుర్రాల్ని తోలి హృదయం నీకు చెప్తా, అశ్వహృదయం అక్షహృదయం నాకు చెప్పన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు నేను నేర్పుతాను, కాబట్టి జాగ్రత్తగా నేర్చుకో. సకల గుణ ప్రసిద్ధుడగు సర్వహితుండగు జూవేయంచు బాహుకునకు ప్రీతితోడ విధియుక్తముగా నుపదేశమిచ్చ అత్య కుటిల బుద్ధి అక్షహృదయంబు గరంబు రయంబుతో విదర్భకు జనువేట్క చేసి ఋతుపర్ణుడు పూర్ణమన ప్రసన్నుడై. తొందరగా విదర్భ చేరుకోవాలని దమయంతీదేవి యొక్క పునఃస్వయంవరంలో పాల్గొనాలనేటటువంటి ఉత్కంఠతో ఉన్న ఋతుపర్ణుడు, నీకు వెంటనే నేర్పుతాను కూర్చోవయ్యా అని చెప్పి ఆ అక్షహృదయాన్ని ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే అక్షహృదయాన్ని ఉపదేశం నలుడు పొందాడో, పొంది పొందగానే ఆయన శరీరంలో ఉన్నటువంటి కర్కోటకుని యొక్క విషం బయటికి వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళిపోగానే పాపమునకు ఆలవాలమైనది కూడా ఇక లోపల ఉండడానికి వీల్లేదు. అక్షహృదయం నేర్చుకుంటే కలిపురుషుడు బయటకు వచ్చేసాడు. నలుణ్ణి విడిచిపెట్టేశాడు కలి. విడిచిపెట్టి బయటకు వచ్చి నించున్నాడు. నిలబడి నలుడొల్లి అక్రమించిన కలి కర్కోటక విషంబు గ్రక్కుచు నొడలన్ వెలువడి నలునకు విహితంజలి అయి తన్ నిరుగ చెప్పే చెంచలుడుగుచున్ గడగడగడగడ వణికిపోతూ రెండు చేతులు అంజలి ఘటించిన నలుడికి నమస్కరించి, నేను ఈ కలిపురుషుణ్ణి నీలోకి ప్రవేశించాను, ప్రవేశించి నీతో తమకంతో కూడిన జూదం ఆడించాను, భార్యని విడిచిపెట్టేటట్టు చేశాను, నీతో ఈ పాపములు చేయించిన వాడను నేనే. ఒకనాడు దమయంతి స్వయంవరంలో ఆమెను అపేక్షించి ఆమె వివాహం అయిపోయిందని తెలుసుకుని కక్ష కట్టి ఇన్ని పనులు చేశాను, నన్ను మన్నించవలసింది అన్నాడు. నలమహారాజు గారు కలిపురుషుణ్ణి వెంటనే నీకు తగిన శిక్ష వేస్తానన్నాడు. ఇంకేం శిక్ష వెయ్యాలి? నీలో నేనుండగా కర్కోటకుడు కరిచిన కారణం చేత ఆ విషం నీ లోపల తిరుగుతుంటే విషం చేత కాలుతూ చస్తూ ఇన్నాళ్ళు చచ్చాను,
అచ్చహృదయం ఉపదేశం పొందితే విషంతో పాటు బయటపడ్డ కాబట్టి నాకు పడవలసిన శిక్ష పడింది నన్ను క్షమించమన్నాడు వదిలిపెట్టేశాడు నలమహారాజు వెంటనే ఆ కలి మళ్ళీ కనబడితే నలుడు ఏం చేస్తాడో అన్న భయంతో అక్కడే ఉన్నటువంటి ఆ కాండ్ర వృక్షంలోకి వెళ్ళిపోయాడు అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా తాండ్ర చెట్టుని చూడడం కానీ తాండ్ర చెట్టు నీడలో నిలబడడం కానీ చెయ్యకూడదు అని దాని వలన కలుపురుషుని యొక్క దోషం అంటుకుని లేనిపోని ఇబ్బందుల పాలు అవుతారు అని చెప్పి ఆనాడు కలిపురుషుడు ఒక మాట అన్నాడు ఎక్కడైనా సరే నలదమయంతుల యొక్క చరిత్ర చెప్పిన నలదమయంతుల్ని కీర్తించిన అటువంటి వారి జోలికి నేను రాను ఒకవేళ పాపపు బుద్ధులు కల్పించి ఎవరి ఎందైనా నేను ప్రవేశించినా విశేషమైన అపకీర్తి పాలైపోతున్నా ఈ నలదమయంతుల యొక్క ఆఖ్యానం చెప్పబడిన చోట శ్రద్ధాళువులై వింటే నేను వెంటనే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాను వాళ్ళు పుణ్యాన్ని పొంది వాళ్ళు మళ్ళీ మనశ్శాంతిని పొందుతారు అని వరమిచ్చాడు అక్కడి నుంచి మళ్ళీ ఋతుపర్ణుణ్ణి ఎక్కించుకుని అపారమైన వేగంతో నలుడు విదర్భరాజ్యానికి చేరుకున్నాడు చిలికెత్తెలు వచ్చి చెప్పారు అమ్మ రథం వచ్చేస్తోంది ఋతుపర్ణుడిదని ఋతుపర్ణుడి కోసం కాదు దమయంతి సంరంభం సారథి తోలుతున్న రథం యొక్క చప్పుడు బట్టి చెప్తుంది ఆవిడ నలుడో కాదో సారథి ఆవిడ జాగ్రత్తగా రథసారథ్యం ఆ రథం యొక్క చక్రముల చప్పుడు విందా ఘోష ఖచ్చితంగా రథసారథి నలుడే బాహుకుడి వేషంలో ఉన్నవాడు నలుడే ఆమె నిర్ధారించింది మూడో పరీక్ష నిర్ణయించి వచ్చేసారు ఋతుపర్ణ మహారాజు గారు భీముణ్ణి కలుసుకున్నాడు ఎక్కడా స్వయంవరం ఏర్పాట్లు లేవు ఇదేమిటి ఎవరూ లేరు నేను ఒక్కడనే వచ్చాను అంతటి మహాపతివ్రత అయిన దమయంతీదేవికి రెండో స్వయంవరం ఏమిటి నేను రావడం ఏమిటి అని సిగ్గుపడి ప్రశాంతంగా ఉండిపోయాడు ఏకాంతంగా ఆయన ఏమి బయటపడలేదు ఆ మాట అనలేదు తనకే సిగ్గు కలిగి ఉండిపోయాడు అది ఆమె పాతివ్రత్య శక్తి ఈ తల్లి దమయంతీదేవి వెంటనే కేశిని అనబడేటటువంటి తన యొక్క చెలికెత్తిని పిలిచి తన దగ్గర ఉండే ఒక దాసిని పిలిచి నువ్వు వెళ్ళి నలమహారాజు గారితో మాట్లాడిరా బాహుకుడిగా ఉన్నాడు కదూ ఎక్కడున్నాడో చూడు ఇప్పుడు మన అంతఃపురం దగ్గరికి వచ్చాడుగా ఋతుపర్ణుడిని తీసుకొచ్చాడుగా ఋతుపర్ణుడు అంటే అంతఃపురంలో ఉంటాడు అతను ఏ అశ్వశాలలోనో ఉంటాడుగా బండికి గుర్రాలు విప్పి వెళ్ళి మాట్లాడిరా జాగ్రత్తగా మాట్లాడదు చిత్రనళీయంలో అసలు విని తీరాలి ఆ చిత్ర మాట్లాడడం అలా ఉంటుంది అంత గొప్పగా ఉంటుంది బాహుకుడంతటి వాడు పొరపాటు పడిపోతాడు ఆ చిత్రతో మాట్లాడడం అంత అద్భుతమైన సంభాషణ నడిపించారు అందులో నన్నయ్య గారు కూడా ఏం తక్కువ చేయలేదనుకోండి కాబట్టి ఆ కేశిని దమయంతి పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళింది ఏమీ తెలియని వాళ్ళ ఆ గుర్రబ్బండికి ఉన్న గుర్రాలు విప్పేసి అక్కడే పడుకుని ఉన్నాడు నల్లు మామగారి ఇల్లది తన భార్య ఉన్న చోటు కానీ తనకి తగిన ప్రాభవం లేక కష్టాలు కోర్చి అలాగే పడుకుని ఉన్నాడు ఈ కేశిని వెళ్ళి అడిగింది నన్ను దమయంతీదేవి పంపించింది మీరు ఎందుకు వచ్చారో అడిగి రమ్మంది అని వెంటనే దమయంతీదేవి పంపించింది మీరు ఎందుకు వచ్చారు అంటే ఒకటి పురుషహృదయం కనుక అక్కసుతో ఎందుకు వస్తాం పునర్వివాహం చేసుకుంటాను అందుగా ఋతుపర్ణుడు వచ్చాడు తీసుకొచ్చాను అని ఆయన అక్కసుతో మాట్లాడతాడేమో చూడాలి ఆయన పరమ ప్రశాంతంగా అన్నాడు భీముడు పునఃస్వయంవరాన్ని ప్రకటించాడుగా దమయంతీదేవికి ఋతుపర్ణ మహారాజు రావలసి వచ్చింది 100 ఆమడల దూరం రావడం కష్టం కదా నన్ను సారథ్యం చేయమంటే చేశాను అందుకు వచ్చాం ఈ ఊరు అంతకన్నా ఎందుకు వస్తాం అన్నాడు కేశిని అంది మూడవ వారెవడు మీతో వచ్చింది అని వార్ష్ణేయుడు అన్నాడు అంటే ఆవిడంది వార్ష్ణేయుడు నకులుడి దగ్గర పనిచేశాడంటారు కదా వార్ష్ణేయుడికి నకులుడి జాడ తెలియదా అని అంటే మరి ఇద్దరు కలిసే వచ్చారుగా నీ గురించి వార్ష్ణేయుడికి తెలియదా అంటే మాట్లాడడంలో ఎక్కడైనా పొరపాటు పడతాడేమో పట్టుకోవచ్చు అని ఆయన అన్నాడు నేను అనలేదు పొరపాటున ఆనాడు నేను జూదమాడుతుండగా దమయంతి పంపించిందిగా పిల్లల్ని అంటాడేమో అని ఆయన అన్నాడు నలమహారాజు జూదమాడుతుండగా దమయంతీదేవి బిడ్డలిద్దరినీ వార్ష్ణేయుడి రథమిక్కించి పుట్టింటికి పంపించి వెనక్కి త్వరగా రమ్మందిట వార్ష్ణేయుడు తిరిగొచ్చే లోపలే నరుడు రాజ్యభ్రష్టుడై అరణ్యవాసానికి వెళ్ళిపోయట లేని కొలువు నాకెందుకు నలుడు లేడు కదా అని ఆయన పుష్కరుడి దగ్గర పనిచేయడం ఇష్టం లేక తిన్నగా వెళ్ళిపోయి ఋతుపర్ణుడి దగ్గర చేరిపోయట అందుకని ఋతుపర్ణుడి దగ్గర పనిచేస్తున్నాడు నలుడు ఓడిపోగానే ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వార్ష్ణేయుడికి నలుడు యొక్క జాడ ఎలా తెలుస్తుంది తెలియదు ఎక్కడైనా దొరికాడా
ఎక్కడా ఆయన దొరకలేదు ఎక్కడా దొరకకపోతే కేసిని ఎంత దాపరికంతో ఉందాం అనుకున్నవాడైనా అతను చేసిన మోసాన్ని ఎత్తి చూపించి నింద చేస్తే ముఖంలో కూడా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఏ భావం లేకుండా దాచుకోగలరా అంత ప్రేమైక మూర్తి బయటపడడా ఎక్కడొక్కడ చూడాలని నలుణ్ణి నింద చేస్తూ మాట్లాడింది అడవిలో వస్త్రార్థహారియై దయలేక ప్రాణేశ్వరుడు తను బాసి చనిన నాటి వస్త్రార్థంబు నలినాక్షి ఇప్పుడు పరిధానముగా పాంసు పటల మలిన మగుచున్న తనముతో నయనంబు జడకొన్న అలకాలు అలకావళులతోడ అవనితలము శయనంబుగా ధర్మచారిణి దమయంతి దమయంతి అనఘవ్రతం బిట్టులాచరించుచున్నదనిన అవిరళోద్గత బాష్పపూర్ణంబులైన లోచనంబులెరుక పడకయుండ వదన పద్మంబు వాంచి తానుండువలను సూచుచుండె నలుడు ఆ వచ్చినటువంటి కేశిని ఎంది అడవిలో వస్త్రార్థహారి అయి దయలేక ప్రాణేశ్వరుడు తను బాసి చనిన ప్రాణేశ్వరుడైనటువంటి నలుడు దయ లేకుండా సగం వస్త్రంతో ఉన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ వస్త్రార్థంతో ఉండిపోయినటువంటి నలినాక్షి ఇప్పుడు పుట్టింటికి వచ్చాను కదా అని విప్పి పట్టుబట్ట కట్టుకోలేదు ఆ బట్టతోనే ఇప్పటికీ ఉంది పాంసు పటల మలిన మగుచున్న కనువుతో నయనంబు జడ అనయంబు జడగొన్న అలకాములతోడ ఆమె మట్టి కొట్టినటువంటి నేల మీద పడుకుంటోంది గది తుడుచుకు పడుకోవట్లేదు నలుడు ఏ కష్టంలో ఉన్నాడో అని మట్టి పట్టిన నేల మీద నిద్రపోతోంది ఆమె అనయంబు ఎల్లప్పుడూ కూడా జడగొన్న అలకాములతోడ ఆమె జుట్టంతా కూడా చిమ్ముకుపోయి ముద్దలు కట్టేసింది తైల సంస్కారం లేదు అవనితలము శయనంబుగా ధర్మచారిణి దమయంతి అనఘవ్రతం బిట్టులాచరించుచున్నదనిన భూశయనం చేస్తోంది కటిక నేల మీద పడుకుంటోంది తనకి పాపం కలగకూడదు భర్త ఎలా ఉన్నాడో ఏ సుఖంలో ఉన్నాడో తెలియకుండా తాను సిగపడకూడదని పరమధర్మచారిణి అయి అలా ఉంది మోసగాడు నలుడు మాత్రం ఎక్కడున్నాడో తెలియదు విడిచి వెళ్ళిపోయాడు తగునా ఈ పని అని అడిగింది అడిగేటప్పటికి ఏదో జవాబు చెప్పబోయాడు కానీ దమయంతీదేవి ఇన్ని కష్టాలు పడుతోంది అని వినగానే కంఠం గాగ్గదికమై కన్నుల వెంట బడబడా నీళ్లు కారిపోయి ఎక్కడ కేశిని చూస్తుందో అని తల పక్కకి తిప్పి ముఖం కూడా తుడుచుకోకుండా నీటి ధారలు కారిపోతుంటే అలా ఉండిపోయాడు పట్టుకోవలసింది పట్టేసుకుంది కేశిని పట్టుకుని ఆమె లోపలికి వెళ్ళి దమయంతీదేవితో చెప్పిందమ్మా నీ బాధ చెప్పగానే కన్నుల వెంట నీళ్లు కారిపోయాయమ్మా ముఖం మలినమైపోయింది మాట మాట్లాడలేదమ్మా పక్కకి తిప్పి ముఖాన్ని ఊరుకున్నాడమ్మా అంది ఆవిడంది ఓ కేశిని ఇప్పుడే మనం పట్టుకోవాలి నలుణ్ణి మళ్ళీ ఋతుపర్ణుడు వెళ్ళిపోతే దొరకడు వినవమ్మ అతను ఎలా ఉంటాడు అన్నదాన్ని పట్టుకోవడానికి ఇంకొక ఆధారం ఉంది ఏ విధమయంతి ఇదేవండి ఏమి తెలివితే అట్లా ఆవిడ మీద నిజంగా ఆయన వంట పని చేస్తుంటాడుగా ఇప్పుడు ఋతుపర్ణుడు వచ్చాడుగా ఋతుపర్ణుడికి వంటలు చేస్తూ ఉంటాడు ఆ వంట చేసే విధానం చూసొచ్చి నాకు చెప్పవే ఎలా చేస్తున్నాడో అని కేశిని జాగ్రత్తగా రహస్యంగా నలుడు వంట చేసే విధానాన్ని చూసి తెల్లబోయిన ముఖంతో దమయంతీదేవి దగ్గరికి వచ్చింది వచ్చి వినవమ్మ తృణిముష్టి కొనివాడు వీచుడు అందగ్గిరి ఉదయించు అతని వంట అమరులనంతకు ఇంధనము లపేక్షింపక ఉడుగక మండుచునుండు మరియు గడకతో నంజుళ్ళు కడగంగా సమకట్టి జలమపేక్షించుచుడు సంభవిల్లి కుంభముల్ నిండి దివ్యాంభ ప్రవాహము అక్షయముగుచుండు తక్షణమ చూడ అతని కరతలద్వయామవమర్ధితములై కందియును మహాసుగంధ కుసుమ తతులు తొంటి ఎట్ల తమ కంపు విడువకయుండు అతని తేజమున్నతంబు అని ఆవిడ చూసొచ్చిందమ్మ చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా తన వంట చేసే విధానం తృణమృష్టి కొనివాడు వీచుచు అందగ్గిరి ఉదయించు అతను గడ్డి పరకలు పట్టుకుని ఓ మూట చేత్తో పట్టుకుని ఇలా అంటాడు అగ్ని కోసం అంటే అగ్ని పుడుతుంది అక్కడ ఇంధనం ఏమి ఉండదు వంట చెరుకో లేకపోతే ఏదో నూనె ఉండదు ఉండకుండానే అగ్ని పుడుతుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అతని వంట అమరునంతకు ఇంధనములు అపేక్షించక అతని వంట అయిపోయే వరకు కట్టె తోస్తున్నాడా ఇంధనం పోస్తున్నాడాతో పని లేకుండా వంట అయ్యే వరకు అగ్ని అలాగే వెలుగుతుంది కావలసినంత
సింగ్లో ఉండాలంటే సింగ్లో ఉంటుంది, హైలో ఉండాలంటే హైలో ఉంటుంది. కాబట్టి ఉడుగక మండుచునుండు, మరియు ఆ మంట ఆరిపోదు, అలాగే ఉంటుంది. వంట అయిపోతే నిధనమైపోతుంది తనంత తాను. మరియు గడకతో నంజుళ్ళు కడగంగ సమకట్టి జలమపేక్షించుడు సంభవిల్లి కుంభకముల్ నిండి దివ్యాంభ ప్రవాహం అక్షయ మగుచుండు తక్షణమ చూడ. అతను మాంసం తీసుకొచ్చి కడుగుదామని చెప్పేసి ఆ మాంసాన్ని చేతిలో పట్టుకుని కడగడానికి ఇలా అంటాడు, అంతే. ఖాళీ కుండల నిండా నీళ్ళు వస్తాయి, వస్తే కడుగుతాడు. కడిగితే ఖాళీగా ఉన్న కుండలు మళ్ళీ నిండిపోతుంటాయి, ఎవరూ పొయ్యరు నీళ్లు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, నూతులోంచి తోడడం, కుండలు నిండుతాయి నీళ్లతో. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటేనమ్మా, ఆయనతోటి అతని కరతలద్వయావమర్దితములై కందియును మహాసుగంధ కుసుమ తతులు తొంటి ఎట్ల తమ కంపు విడివకయుండు. అతని తేజమున్నతంబు. అతను చేతులతో మంచి సువాసనతో ఉన్న పువ్వులు పట్టుకొని, మల్లెపూలు పట్టుకుని అతను వాటిని బాగా నలిపేసి ముద్ద చేసి అక్కడ పడేస్తే పసరిక కంపు రావు. మల్లెపూలని నలిపేసినా మల్లెపూల సువాసనే వస్తుంది. అతని చేతితో నలిపిన పూలు వాసన కోల్పో. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అతని విధానం అంతాను అని దమయంతీదేవి నవ్వింది. ఆనాడు స్వయంవరంలో దేవతలందరి దగ్గర తాను వాళ్లకు ఉండేటటువంటి మూడు విశేషాలు ఏవో తెలుసుకుని, చెమట పట్టినవాడు నలుడు కాడు, కనురెప్ప పడినవాడు నలుడు కాడు, కాళ్ళు భూమికి తగిలినవాడు నలుడు కాడని దేవతల్ని ప్రార్థన చేసి, నలుణ్ణి స్వయంవరంలో వరించి పూలదండ మెడలో వేస్తే అనుగ్రహించినటువంటి దేవతలు వరమిచ్చారు ఆ రోజున, అగ్ని, ఇంద్రుడు, వాయువు, యముడు. నీ ఎందు ధర్మం ఉంటుందని యముడు అన్నాడు, నువ్వు ఎక్కడుంటావో అక్కడ నువ్వు కోరినప్పుడు మేము ఉంటామని అగ్ని, నీరు వరమిచ్చారు వరుణుడు. అందుకని అగ్ని, వరుణుడు అతను కోరగానే పుడుతున్నాయి, తర్వాత ఆరిపోతున్నాయంటే నలుడే. అందుకని వంట చేసే విధానం చూసి రమ్మంది, ఎవ్వరూ లేరు కదా కుండతో నీళ్లు తేవడం ఎందుకన్నా, తన కోరుకున్నప్పుడు పుట్టిన వాటితో వంట చేశాడు. పసిగట్టేసింది దమయంతీదేవి, ఏమి నా తల్లి నిజంగా ఏమి తెలివితే అట్లా ఆవిడ అంత శోకమగ్నయ్యి ఉండి కూడా అని ఆవిడంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్ళు, ఏం చేస్తాడో చూడు. పిల్లలిద్దరినీ నువ్వు ఏదో పని మీద తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నువ్వు వేరు పని మీద వెళ్ళు, కానీ క్రీ గంట చూస్తూ ఉండి ఏం చేస్తాడో. అంటే ఈ పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి ఇంద్రసేనుణ్ణి, ఇంద్రసేనని అక్కడ వదిలి ఆవిడేదో పని ఉన్నట్టు అలా వెళ్ళింది. గబగబా బాహుకుడు వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ రెండు తొడల మీద కూర్చోపెట్టుకుని గట్టిగా కౌగిలించుకొని కన్నుల వెంట నీరు కారిపోతుండగా వాళ్ళ యొక్క మూర్ధన్యస్థానములందు ముద్దు పెట్టుకుని పొంగిపోతున్నాడు. చిత్రనళీయంలో చూడాలి, అప్పో అద్భుతం. కాబట్టి ఇప్పుడు గబగబా తిరిగి వచ్చి ఆవిడంది, ఎవరి పిల్లలు అనుకుంటున్నావు? మహారాజు బిడ్డలు, దమయంతి బిడ్డలు. ఏమిటి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నావు? పోనీలేమ్మా, ఎవరి బిడ్డలైతే నీ, నా బిడ్డలు ఇలా ఉండేవారు గుర్తొచ్చి ముద్దు పెట్టుకున్నాడు, తీసుకుపో అన్నాడు. అని ఆయనకి చాలా చిరాకు వచ్చింది. ఈ కేసిని వచ్చినప్పుడల్లా నేను బయటపడిపోతున్నాను ఏదో అని ఆయన అన్నాడు. నీ విటపలు మరు వచ్చును బోవుచు ఉంకిగని చిత్తముల నుండుగా కన్ భావింతురు ఇతర జనములు కావున రామలదింక కార్యార్థినివై. నువ్వు అస్తమానం ఇలా వచ్చి ఏదో నాతో మాట్లాడి పెడుతుంటే చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారు, ఇక నువ్వు నా దగ్గరికి రాకు అన్నాడు. ఎందుకని, వచ్చినప్పుడల్లా అతని మనసు గాయం అవుతోంది. ఇది వెళ్ళి చెప్పిందమ్మా, పిల్లలిద్దరిని నేను అటు వెళ్ళగానే తొడల మీద కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుని మురిసిపోయాడమ్మా అని ఏ తండ్రి బయటపడిపోడు అక్కడ. కాబట్టి ఆవిడంది దమయంతీదేవి, సంధ్యమేళ సర్వగుణ సంపద చూడక బాహుకుండు భూవందితుడైన నైషధుడు అవశ్యము తానగు నా మనంబున ఆనందము పొందుచున్నది ఘనంబుగా వాటిట వచ్చువాడో ఏనందుల కెగుదాననో రయంబున నా పని నిశ్చయింపుమా. నా మనసుకి ఆనందం కలుగుతోంది, పరపురుషుల్లో అనిపించట్లా, కేవలం సారథిలా అనిపించట్లా, ఖచ్చితంగా నలుడే బాహుకుడు కాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళడమా, ఆయనని నా దగ్గరికి పిలిపించడమా అని తల్లిని పిలిచి, అమ్మా ఏ నిర్ణయం చేద్దామంది, అమ్మా నువ్వు అంత పూనికతో చెప్తే అతన్నే పిలిపిద్దామన్నాడు తల్లి తండ్రి. బాహుకుడిని పిలిపించింది దమయంతీదేవి. పిలిపించి ఎదురుగుండా వచ్చి బాహుకుడు నిలబడ్డాడు. ఎంత బాహుకుడి వేషంలో నిలబడినా ఆ నలుడి లోపల ఉన్నవాడు నలుడే కదూ, ఆయన మనోభావముల చేత ముఖములో కలిగినటువంటి ఆ తత్తరపాటును గమనించినదై నా భర్త అని కనిపెట్టింది. కానీ భర్తతో మాట్లాడినట్లుగా కాకుండా ఆవిడంది,
దమయంతి నలుని వికృతాంగము చూచియు అతని నన్యుగా మగవక ఎయ్యమునను లజ్జను నతి సంభ్రమమున వివశాత్మయగుచు పతికిట్లనియన్. ఆమె సంభ్రమంతో లజ్జతో తన భర్తే అని తెలుసుకున్నదై ఆయనతో మాట్లాడుతూ ఇలా అంది, జనులు ఎవ్వరూ లేనటువంటి అరణ్యంలో నేను నిద్రపోయి ఉండగా పరమ బలహీనురాలనై అప్పటికి 4 రోజుల నుంచి అన్నం లేనిదానినై ఉంటే సహధర్మచారిణి అయినటువంటి నన్ను తన వెంట అడవికి తీసుకొచ్చి నువ్వు అనలేదు, మీరు అనలేదు, తన వెంట నన్ను అడవికి తీసుకొచ్చి సౌమ్యమైన ప్రవర్తన కలవాడిలా ప్రవర్తించి సౌమ్యమైన ప్రవర్తన కలిగిన నన్ను అగ్ని సాక్షిగా శాస్త్రీయమైన పద్ధతిలో ఎవర్ని భార్యగా పత్నిగా స్వీకరించాడో అటువంటి నన్ను కఠినాత్ముడై విడిచి వెళ్ళిన వారు ఇతరులెవరైనా ఉంటారా? నలుడు తక్క, నా భర్త తక్క, ఆ మాట ఆమె అనలేదు, పూర్తి చెయ్యలేదు అని సురవరుల తొరిగి తన్నున్ వరించితి నన్ను పుత్రవర్తి ఏలుకో చెచ్చెర విడిచే ఆతనికి నిష్కరుణనకి ఆ నిష్కరుణనకు ఏమేమి ఎగ్గు కావించితినో. నేను దేవతలు నన్ను భార్యగా పొందాలనుకుంటే కాదని నరమహారాజు గారిని వరించి మరీ వివాహం చేసుకున్నాను, ఎప్పుడూ ఆయనని అనువర్తించి ఆయనతో కలిసి బ్రతకడానికే ప్రయత్నించాను, ఒక్క తప్పు నీ చెయ్యలేదు, కానీ ఏ తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని. నిన్ను నేను విడిచిపెట్టను, ఎప్పుడూ నువ్వు భయపడక్కర్లేదని ఒకమారు కాదు పలుమార్లు నాతో చెప్పాడే, అలా చెప్పినవాడు ఆ మాట ఎందుకు మరిచిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అని కన్నుల నీరు కారుతుండగా ఆమె వలవలా ఏడుస్తుంటే చూడలేకపోయాడు ఇంకా నలమహారాజు. చూడలేక అన్నాడు, అన్ని నిందలు వేస్తున్నావే, నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా, నేనే నలుడను, ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా, కలిపురుషుడు నాలో ప్రవేశించాడు, ప్రవేశించి నా చేత ఆ పని చేయించాడు, నీ మీద ప్రేమ లేని వాడను కాను, దోషాలన్నీ నా మీదే ఉన్నట్లు మాట్లాడుతున్నావే, నిర్దయుడనై విడిచిపెట్టి వెళ్ళిపోయానంటున్నావే, భర్త ఉన్నదానివి, బిడ్డలను పొందిన దానివి, భర్త బ్రతికున్నాడు ఎక్కడో అని నమ్మిన దానివి, పునఃస్వయంవరానికి ఋతుపర్ణ మహారాజుని రమ్మని కబురు ఎందుకు చేశావు, అసలు ఆ మాట రావచ్చా, ద్వితీయ స్వయంవర నిర్ణయం చెయ్యొచ్చా, మరి నీదెందు దోషం లేదా అని అడిగాడు. ఆవిడంది అందుకో నిజంగా నా మనసులో త్రికరణ శుద్ధిగా ద్వితీయ స్వయంవరం నిర్వహించాలనేటటువంటి కోరిక లేదు, నా తల్లిదండ్రులకు లేదు, పర్ణాదుడు వచ్చి గుర్తించాడు నువ్వు జవాబు చెప్పినప్పుడు, నిన్నిక్కడికి రప్పించడానికి మార్గం లేదు, 100 యోజనముల దూరాన్ని ఒక్క రాత్రి రథం నడపగలిగిన వాడివి నువ్వే, ఇది గుర్తుపట్టాలంటే ఋతుపర్ణుడిని రప్పించాలంటే ఎలా రప్పిస్తాం, ద్వితీయ స్వయంవరం అని కబురు చేస్తే అసలు అదేమిటో దమయంతి ఎందుకు చేస్తోందో తెలుసుకోవాలన్న కుతూహలంతో నువ్వే సారథ్యం చేస్తావని, తప్పకుండా అంత దూరం రథాన్ని నడిపితే అది మీరేనని నేను అటువంటి కబురు ఋతుపర్ణ మహారాజుకు పంపించాను, త్రికరణ శుద్ధిగా నాకు అన్యమైన ఉద్దేశ్యమే ఎంతమాత్రమూ లేదు, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నిజంగా నా యందు ద్వితీయ స్వయంవర ఉద్దేశ్యమే ఉంటే సూర్య చంద్ర దిక్పాలాదులు నన్ను కాల్చి చంపరా అందాడు. అనగానే అంతరిక్షంలోంచి వాయువు యొక్క వాక్కు వినబడింది, అమల చరిత్రనిట్లు దమయంతి పతివ్రత పల్కుదే రుకోత్తమ విను, దీని యందు విదితంబకు శ్రీల విధిన్ సుధాంశుడున్ కమలహితుండు నేను అయి కాచితి మొక్కట 3 వర్షముల్ కొమరుగ దీని చేకొనుము కోమలి నీకను రక్తనావుడున్. ఓయి మహారాజా ఏమనుకుంటున్నావు, ఆమెను ద్వితీయ స్వయంవరానికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీసి ప్రశ్న వేస్తున్నావే, 3 సంవత్సరములు ఆమె నీకు దూరంగా ఉంటే 3 సంవత్సరముల నుండి ఆమెని రక్షిస్తున్న వాళ్ళం నేను, సూర్యుడు చంద్రుడు ఆమెని కాపాడుతున్నాను నిరంతరం, ఆమె మహాపతివ్రత, ఆమె ఎందు దోషం లేదు, ఆమెని స్వీకరించు అన్నాడు. అనగానే అంతరిక్షంలోంచి పూలవాన కురిసింది, దేవదుందుబులు మోగై, వాయువు ప్రసన్నంగా వీచింది, నలమహారాజుకు అర్థమైంది, నన్ను పొందాలని ఆవిడ ప్రయత్నం చేసింది, నేను కలిపురుషుడు నాలో ప్రవేశించిన కారణం చేత నేను ఆమెను విడిచిపెట్టాను, తప్ప మా ఒండ్రుల మనస్సుల్లో అన్యమైన దోషం లేదు, ఆమె పరమపతివ్రత, నాయందు మనసున్న ఇల్లాలని వెంటనే కర్కోటకుడిని స్మరించాడు, దివ్యవస్త్రం వచ్చింది దాన్ని కప్పుకోగానే నలమహారాజు తన యథాస్వరూపాన్ని పొందాడు.
దమయంతి పరమ ప్రీతితో నలుణ్ణి కలుసుకుంది. ఋతుపర్ణ మహారాజు గబగబా వచ్చి, నీ వంటి మహానుభావుడి చేత గుర్రాల్ని నేను లొంగేటట్టు చేయించాను, ఆ తర్వాత రథం నడిపించాను, కాబట్టి నా తప్పు మన్నించవలసింది అన్నాడు. ఇందులో ఏమీ దోషం లేదు ఋతుపర్ణ మహారాజా, కర్కోటకుడు నేను రూపం మారితే తప్ప పరరాజు వద్ద సేవించలేను కనుక నన్ను అలా అనుగ్రహించి పంపించాడు. ఆ కర్కోటకుడి వల్లే ఇవాళ నేను ఇలా బయటికి వచ్చి మళ్ళీ దమయంతిని కలవగలిగానని, నువ్వు నాకు అక్షహృదయం ఇచ్చావు, నేను నీకు అశ్వహృదయం ఇస్తానని ఋతుపర్ణ మహారాజుకి అశ్వహృదయాన్ని ఇచ్చారు. ఇచ్చిన తరువాత నలమహారాజు గారు ఒకనొకప్పుడు కొన్ని రోజులు ఆ విదర్భరాజ్యంలో ఉన్న తర్వాత కేవలంగా ఒక్క రథాన్ని, 16 ఏనుగుల్ని, 50 గుర్రాల్ని, 600 మంది సైనికుల్ని వెంట పెట్టుకుని నిషధరాజ్యానికి వెళ్ళి అక్కడ రాజ్యమేలుతున్నటువంటి పుష్కరుడితోటి, నువ్వు నాతో ధర్మయుద్ధం చేస్తావా లేకపోతే నువ్వు నాతో జూదమాడతావా, రెండిటిలో ఏం చేస్తావో నాకు చెప్పమన్నారు. జూదమాడతాను, నీ దగ్గర ఏముందని పణం పెడతావన్నాడు. దమయంతిని పణం పెడతానన్నారు. దమయంతీదేవిని పొందొచ్చు అనుకున్నాడు పుష్కరుడు. ఎందుకని, ఇప్పుడు అక్షహృదయం తన దగ్గరుంది, తనని మాయ చేసి ఓడించడం కుదరదు. ద్వాపరుడు పాచికలలో ఉన్నా ఇక పడవు పందాలు, అక్షహృదయం తెలుసున్నవాడిని ఓడించగలిగిన వాడు ఇంకుండడు జూదంలో. కాబట్టి దమయంతీదేవిని ధైర్యంగా పణం పెట్టి పందెం వేశాడు. సమస్త సామ్రాజ్యాన్ని పుష్కరుడు పెట్టాడు. ఒక్క పందెంలోనే తన రాజ్యాన్నంతా నలుడు తాను పొందేశాడు. పొందేసి అక్షహృదయం ఉంది కాబట్టి ఓడిపోకుండా రాజ్యాన్ని పొంది ఎంతో సంతోషంతో, నిన్ను నేను వధించి ఉండేవాణ్ణి కానీ నా పినతండ్రి బిడ్డవి, ఇక్కడి నుంచి వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఆయన ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దమయంతీదేవి బయలుదేరొచ్చింది. మళ్ళీ నలమహారాజు గారు దమయంతీదేవితో తన బిడ్డలతో కలిసి అఖండ భూమండలాన్ని సార్వభౌముడై ఎంతో సంతోషంగా పరిపాలించాడు. మహాభారతంలో ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో ఈ నలదమయంతులకు సంబంధించినటువంటి ఉపాఖ్యానమే చాలా పెద్ద ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతి చెప్తూ అన్నారు, ఇన్నలోపాఖ్యానం ఎప్పుడు దత్తావధానులై వినివారు తవిలి సభల చదివెడువారును జగతీశ కలిదోష నిర్ముక్తులగుదురు నిఖిల పుణ్యఫలభాగులగుదురు బహుపుత్ర పౌత్ర ఆయురారోగ్య ధన యుక్తులగుదురు ఎల్ల విషములకును దుష్ట విషయములకును దూరులగుదురు ధర్మాత్ములగుదురు ఉర్వి కడు ప్రసిద్ధమిదియు కర్కోటకుని దమయంతి పుణ్యమూర్తి అయిన నలుని ఋతుచరిత్రుడైన ఋతుపర్ణుని కీర్తింప కలిభయంబులెల్ల క్రాగునధిప. ఈ నలదమయంతుల యొక్క చరిత్రని ఎక్కడైనా ప్రవచనం చేసినటువంటి వారు ప్రవచనం చేస్తుంటే దాన్ని సభలో వినయ విధేయతలతో భక్తి విశ్వాసాలతో విన్నవాళ్ళకి తవిలి సభల చదివిడువారును, ప్రవచనం చేయకపోయినా కనీసం ఇది చదివితే చాలు, అలా సభలో చదివిన వాళ్ళకి కలిదోషం విడిచిపెట్టేస్తుంది. అఖిల పుణ్యములు చేశారు అనేటటువంటి ఫలితాన్ని వెంటనే వాళ్ళ ఖాతాలో వేస్తారు. అన్ని పుణ్యములు చేసిన ఫలితం ఒక్క నలదమయంతుల యొక్క ఉపాఖ్యానాన్ని వినడం వల్ల వస్తుంది. కాబట్టి బహుపుత్ర పౌత్రాయురారోగ్య ధనయుక్తుల గుదురు, అనేక మంది కొడుకులు, అనేక మంది పౌత్రులు అంటే మనవలు. ఒక కొడుకున్న బెంగేం పెట్టుకోక్కర్లేదు, అనేక మంది మనవలు, అనేక మంది మనవలు వస్తారు. కాబట్టి మనవలు పుట్టినవాడు తాత అనిపించుకున్నవాడు ఈ ఘట్టాన్ని చెప్పపోతే కృతజ్ఞుడైపోడు చెప్పాలి. కాబట్టి పుత్రపౌత్ర పౌత్రాదులను పొందుతారు, ఆరోగ్య ధనయుక్తులగుదురు, ఆరోగ్యాన్ని ధనాన్ని పొందుతారు, ఎల్ల విషములకును దుష్ట విషయములకును దూరులగుదురు. విషం శరీరంలోకి ఎక్కవలసినటువంటి గండం ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది. రెండు, ఏదైనా విషయవాసనలు లంపటములలో దుర్వ్యసనములకు వశపడిపోయి ఉన్నవారు ఈ ఆఖ్యానాన్ని వింటే దానికి దూరం అవుతారు. ధర్మాత్ములగుదురు, వాళ్ళు ధర్మం పట్ల అనురక్తిని పొందుతారు. ఉర్వికడు ప్రసిద్ధమిదియు, ఈ మాటలో ఏమీ సందేహం లేదు, ఇది పరమ సత్యం. ప్రతిరోజు ఒక్కసారి కర్కోటకుణ్ణి, దమయంతిని, పుణ్యమూర్తి అయినటువంటి నలుణ్ణి, సచ్చరిత్రుడు ఋజుచరిత్రుడైనటువంటి ఋతుపర్ణుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని కీర్తించినటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కలిభయము సంప్రాప్తించదు. అంత గొప్ప ఉపాఖ్యానం ఈ ఆఖ్యానమని నన్నయ భట్టారకుడు ఈ ఆరణ్య పర్వంలో ఈ ప్రత్యేకంగా ఈ ఉపాఖ్యానానికి ఫలశ్రుతిని ఇచ్చారు. అంత గొప్ప ఘట్టాన్ని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం చెప్పు